రుద్రమదేవి తరువాత గుణశేఖర్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. మహాకవి కాళిదాసు కలం నుంచి జాలువారిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తెరకెక్కించారు. సమంత టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. మరో కీలక పాత్రలో మోహన్ బాబు నటించారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే, విశ్వామిత్ర మేనకలకు పుట్టిన బిడ్డ శకుంతల. శాకుంతలం పక్షులు ఈ బిడ్డను కర్మ మహర్షి ఆశ్రమంలో విడిచిపెడతాయి. శాకుంతలం పక్షులు పోషణలో కొన్ని రోజులు ఉన్న కారణంగా ఆ బిడ్డకు శకుంతలం అనే నామకరణం చేస్తారు కన్వ మహర్షి. కన్వ మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతాన్ని చంద్రవంశపు రాజు దుష్యంత మహారాజు ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటాడు. అతను ఒకరోజు అడవిలో వేట నిమిత్తమై వచ్చి కన్వ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. అక్కడ తొలిచూపులోని శకుంతలను ప్రేమిస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ గాంధర్వ వివాహం చేసుకుంటారు. అంతేకాదు ప్రేమ కానుకగా ఒక ఉంగరమిస్తాడు. ఆ తర్వాత రాజ్యానికి తిరిగి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో శకుంతల తన భర్త దుష్యంతుడి ధ్యానంలో ఉండగా ఆశ్రమానికి దుర్వాస మహాముని వస్తాడు. తన రాకను పట్టించుకోకపోవడంతో కోపాద్రిక్తుడై, నువ్వు ఎవరిని గురించి ఆలోచన చేస్తూ తన రాకను పట్టించుకోలేదు, అతను నిన్ను మర్చిపోవుకాక అంటూ శాపమిస్తాడు. ఆ తర్వాత దుష్యంతుడి వల్ల గర్భవతి అయిన శకుంతలను కన్వ మహర్షి సకల లాంఛనాలతో దుష్యంతుడి దగ్గరకు పంపిస్తాడు. ఆ నేపథ్యంలో దుష్యంతుడు ఇచ్చిన ఉంగరం గంగానదిలో పడిపోతుంది. ఆ ఉంగరాన్ని ఒక చాప మింగుతుంది. ఆ తర్వాత దుష్యంతుడు దుర్వాస శాపం వలన శకుంతల ఎవరనేది తనకు తెలియదని చెబుతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు, ఆ తర్వాత దుష్యంతుడు శకుంతలను ఎలా కలుసుకున్నారనేది శాకుంతలం మూవీ స్టోరీ. దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా కథను మహాభారతంలో ఆది పర్వంతో పాటు దాని ఆధారంగా మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కించాడు. ఈ కథ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇందులో దుష్యంతుడు శకుంతల ప్రేమ కథ తప్ప ఏమీ లేదు. దాన్ని తనదైన టేకింగ్ తో కొన్ని సన్నివేశాలను స్క్రీన్ ప్లే యాడ్ చేసుకున్నారు. ముఖ్యంగా కాలనేమి రాక్షసుల కథను కాస్త ఇరికించారు. వీళ్లు రామాయణంలో రాముడి చేతిలో హతమైన మారీచుడి వంశీయులు. అంతేకాదు కొన్ని పాత్రలను ఇప్పటి జనరేషన్ కు అర్థమయ్యేలా సినిమాలోని పాత్రలతో చెప్పించడం ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ కాకుండా చేశారు. ముఖ్యంగా కాలనేమి రాక్షసులతో పాటు దుర్వాస మహాముని, అత్రి అనసూయ దంపతులకు శివుడి అంశతో జన్మించిన విషయాన్ని స్క్రీన్ ప్లేలో భాగంగా చెప్పడం బాగుంది. సినిమాలో ప్రేమ కథే ఉంది కాబట్టి సినిమా ప్రారంభంలో అడవిలో మృగాలు సమీప గ్రామాలపై పడటంతో ఆ రాజ్యాన్ని రక్షించే మహారాజుగా వాటిని వేటాడే సన్నివేశాలతో మాస్ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు కాలనేమి రాక్షసులతో ఇంటర్వెల్ కు ముందు ఫైట్, ప్రీ క్లైమాక్స్ కు ముందు ఫైట్ ను బాహుబలి లెవెల్లో చిత్రీకరించారు. శాకుంతలం ట్రైలర్ లో గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నా సినిమాలో మాత్రం ఒకంత ఆకట్టుకునేలా ఉన్నాయి. ఏది ఏమైనా గ్రాఫిక్స్ విషయంలో గుణశేఖర్ మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. ఇక కన్వ మహర్షి ఆశ్రమంలో క్రూర మృగాలు, సాధు జంతువులు కలిసిమెలిసి ఉండటం, అవన్నీ కలిసి సాధు సంతులు చేసే యజ్ఞ యాగాదులను ఎంతో ఆసక్తిగా తిలకించడం వంటి సన్నివేశాలను గుణశేఖర్ బాగానే రాసుకున్నారు. ఇక అడవిలో ఒక మదగజం రావడం, దాని మదాన్ని హీరో అణిచివేయడం వంటి హీరోటిక్ సన్నివేశాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో హీరోగా ఒక తెలుగు నటుడిని పెట్టుంటే ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉండేది. సినిమా మొత్తం సమంత పాత్ర కంటే హీరో పాత్రనే ఎక్కువగా ఉంది. ఇక శకుంతల అంటే శృంగార నాయకిగా చూపించాలనే తాపత్రయంలో సమంతతో అంగాంగ ప్రదర్శన చేయించడం బాగాలేదు. అటు ఆశ్రమంలోని ముని కన్యకలను కూడా ఎక్స్పోజింగ్ చేయడానికి అన్నట్టు చూపించడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది. ఇక ఇంద్రలోకంలో కల్పవృక్షం తదితర ఏదో తన ఊహకు తగ్గట్టు చూపించడం బాగుంది. ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా అద్భుతమైన సంభాషణలు అందించారు. ఆడపిల్లకు తండ్రి అయితే కన్వ మహర్షికి కూడా కన్నీళ్లు తప్పవమ్మా. అటు దుర్వాస మహామునితో ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం మహేశ్వరుడికి కూడా సాధ్యం కాదు అన్న డైలాగులు పేలాయి. మొత్తంగా కథ, స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకున్నా టేకింగ్ స్లోగా ఉండటం మైనస్ పాయింట్. ఈ సినిమాకు శేఖర్ బి జోసెఫ్ ఫోటోగ్రఫీ పర్వాలేదు. మనీష్ శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది. సమంత టైటిల్ రోల్ శకుంతల పాత్రలో ఒదిగిపోయింది. ఫస్ట్ హాఫ్ లో రొమాంటిక్ సన్నివేశాలతో పాటు సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో తన నటనతో ఆకట్టుకుంది. దేవ్ మోహన్ కూడా దుష్యంతుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. అతని ఆహార్యంతో పాటు నటన బాగుంది.
దుర్వాస మహాముని పాత్రలో కాసేపు స్క్రీన్ పై మెరిసిన మోహన్ బాబు తన నటనతో ఆకట్టుకున్నారు. దుర్వాస మహాముని పాత్రకు ఆయన పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పాలి. తన పాత్రకు 100% న్యాయం చేశారు. ఇక అల్లు అర్హ తను ఉన్నంత సేపు ఆకట్టుకుంది. భరతుడి పాత్రలో తన డైలాగులతో ఆకట్టుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో అల్లు అర్హ స్క్రీన్ ప్రెజెన్స్ అద్దిరిపోయింది. ఇక కన్వ మహర్షి పాత్రలో సచిన్ కేట్కర్ నటన పర్వాలేదు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.